Hi, hello children. Today my intermediate second year topic probability la only questions rastunanu pettunanu 7 marks problems. Okay, 7 marks problems nenu rasana important evaithe unnayo ante inka nenu ante already oka video pettanu kadamma what is that base theorem మీద depend ayina problems, right? Avi problems maniki ikkada nenu already okati pettanu kabatti two questions pettanamma. Okay na, first one, this second one, this third one. Ante manu using base theorem use chesukoni oka problem ravachu, additional theorem మీద next base theorem మీద kuda. Okay, aithe base theorem kuda important e manu. Okay na, సరే డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, హియర్ 7 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మా. ఓకే, ఫర్ ఏపీ అండ్ తెలంగాణ, స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ. ఓకేనా, ఎడిషన్ థియరమ్ ఈజీ ఈజీ ఓన్లీ. ఒకసారి మీరు చేసి చూడండి, చేయకుండా చేయండి. మార్చి 18, వింటున్నారా, మార్చి 18, 2018లో మనకి ఏపీ తెలంగాణ సేమ్ క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, అందుకే మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎడిషనల్ థియరమ్, బేస్ థియరమ్ రెండు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి నేను చెప్తాను కదా, ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను కదా మా ప్రాబ్లం, అట్లాగే మనకి ఇది కూడా సేమ్ మోడలే. ఓకేనా, అందుకని ఫస్ట్ నేను రాయలేదు, ఫస్ట్ ఆల్రెడీ నేను పెట్టాను కాబట్టి అది ఆ మెథడ్తోనే మనం సెకండ్ థర్డ్ వచ్చేస్తుంది. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేయండి. Now fourth one, if one ticket is randomly selected from the tickets numbered 1 to 30. ఓకేనా, 1 to 30 నెంబర్స్ ఉన్నాయి, మనం ర్యాండమ్గా తీసుకుని ఒక టికెట్ సెలెక్ట్ చేసుకుంటే దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద నెంబర్ ఆన్ ద టికెట్స్. ఇలా రావాలంటే మనకి ఫస్ట్ వన్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 or 7. ఓకేనా, 5 multiple కానీ 7 multiple అయ్యే కానీ ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 or 5. 3 కానీ 5 కానీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఎన్ని నెంబర్స్లో మా 1 to 30. ఓకేనా, దిస్ మోడల్ కూడా చూడండి ఒకసారి. ఓకే, ఇంపార్టెంట్. ఇన్ ఏ బాక్స్ కంటైనింగ్ 15 bulbs, ఎన్నున్నాయి మొత్తం 15 bulbs, 5 are defective. 5 అయితే పోయినాయి, బాగాలేదు, డిఫెక్టివ్. ఇఫ్ 5 bulbs are selected at random from the box. ఓకేనా, 15 bulbs ఉన్నాయి, దాంట్లో 5 ఏమో డిఫెక్టివ్, బాగాలేదు. అయితే ఒక మనం 5 bulbs మనం ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటే ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్. ఎలా రావాలంటే ఫస్ట్ వన్ అండి, నన్ ఆఫ్ దెమ్ ఈజ్ డిఫెక్టివ్. మనం తీసుకున్న బల్బు డిఫెక్టివ్ కానిది ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అది క్వశ్చన్ ఫస్ట్ది. సెకండ్ది, ఓన్లీ 1 of them ఈజ్ డిఫెక్టివ్. ఒక్కటే మనకి డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎన్ని, ఒకటే రావాలి. ఇదేమో ఏ ఒకటి రాకూడదు, డిఫెక్ట్ అవ్వకూడదు. ఇక్కడేమో ఓన్లీ 1 డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎన్ని. ఓకే, అది ప్రాబబిలిటీ. నెక్స్ట్ థర్డ్ వన్, ఎట్లీస్ట్ 1 of them ఈజ్ డిఫెక్టివ్. ఒక్కటైనా సరే, ఎట్లీస్ట్ మీన్స్ ఎన్ని, ఒక్కటైనా సరే డిఫెక్టివ్ అయిన ప్రాబబిలిటీ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, మొత్తం హౌ మెనీ బల్బ్స్ ఆర్ దేర్, 15 bulbs ఆర్ దేర్. ఇన్ దట్ 5 bulbs ఆర్ డిఫెక్టివ్. ఓకేనా, క్వశ్చన్ అర్థమైంది కదా, ఇది చూడండి ఒకసారి, ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇన్ ఏ షూటింగ్ టెస్ట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ A, B, C హిట్టింగ్ ద టార్గెట్స్, టార్గెట్ పెట్టారు, ఆర్ 1/2, 2/3, 3/4 రెస్పెక్టివ్లీ. ఓకేనా, రెస్పెక్టివ్లీ రాసిన షార్ట్కట్లో. ఇఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఫైర్ ఎట్ ద సేమ్ టార్గెట్ ఫైండ్ ద ప్రాబబిలిటీ. ఏం కనుక్కోవాలంటే మనకి 2 bits ఆర్ దేర్. వాట్ ఆర్ దే, ఓన్లీ 1 of them హిట్స్ ద టార్గెట్. మనం ఒకటే కొడుతున్నాం, అది టార్గెట్కి రీచ్ అవ్వాలి. దట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఎట్లీస్ట్ 1 of them హిట్స్ ద టార్గెట్. ఒక్కటైనా టార్గెట్కి రీచ్ అయ్యే ఛాన్సెస్ అండి. ఓకేనా, ఇది మనం ఒకసారి కొడితే ఓన్లీ 1 టార్గెట్ రీచ్ అయిపోవాలి. ఎట్లీస్ట్ 1 of them హిట్స్ టార్గెట్. ఓకేనా, ఈ టైప్ ప్రాబ్లమ్స్ అంటే ఇది కొంచెం 2 star ఇది, బట్ ఇంకా ఉన్నాయి మనకి 3 questions ఉన్నాయి. ఓకేనా, ఒక కమిటీ ప్రాబ్లం ఉంది, ఒకటి పర్సంటేజ్ ప్రాబ్లం ఉంది, ఇంకోటి 3 ఉన్నాయి. అంటే ఇంకా బాగా లెంతీ ఇంత సమ్ వస్తుంది కాబట్టి నేను అది ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను మీకు. ఇంకొక వీడియో పెడతాను ఓన్లీ ప్రాబ్లమ్స్ మీద. ఓకేనా, అంటే మనకి ప్రాబబిలిటీ మీద 3 videos పెడుతున్నాను టోటల్గా, మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, ఆల్రెడీ మనకి బేస్ థియరీ మీద ఒక ప్రాబ్లం పెట్టాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ నేను క్వశ్చన్స్ పెట్టాను, అవి కాక అది ఆ వీడియో చూస్తూ ఇవి ప్రిపేర్ చేయండి అమ్మా. ఈ ఆన్సర్స్ కూడా మీరు బాగా చేసుకోండి. ఓకేనా, ఒక 7 అంటే మనకి మ్యాక్సిమం ఏంటంటే ఇవి మనకి మంచిగా వస్తే నెక్స్ట్ మనకి 4 marks కూడా వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ మనకి 4 marks కూడా రావచ్చు, అంటే 7 mark అని కాదు. ఎడిషనల్ థియరమ్ కూడా 4 mark కూడా వస్తుంది, ఒకసారి 7 mark కూడా వస్తుంది. వాడు ఇష్టం అట్లా ఇస్తారనమాట. 2017లో అనుకుంటా 4కి ఇచ్చాడు ఒకసారి, చెప్పలేము కాబట్టి మనం మొత్తం ప్రిపేర్ చేసుకుంటే మనకి మొత్తం పర్ఫెక్ట్గా అవుతాం. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇంకా 3 problems పెడతాను. ఓకేనా, అవి మనకి ఇంపార్టెంట్, అవి కూడా మొత్తం యాడ్ చేసుకుంటే మనకి ఒక 7 వస్తుంది ప్రాబబిలిటీలో. ఓకేనా, అంటే మనకి ఇవి పర్ఫెక్ట్ వస్తే ఆటోమేటిక్గా నీకు 4లో కూడా ఈజీగా వస్తుంది, కొంచెం ఫాస్ట్గానే వచ్చేస్తుంది. నో ప్రాబ్లం, అంటే మనకి ఎన్ని ఉన్నాయి అనుకోవద్దు. ఒక్కొక్క దాంట్లో ఏమవుతుందంటే 10 questions నేర్చుకుంటే ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక ప్రాబ్లం. అంటే మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఎక్కువ ఉన్నాయన్నమాట, అందుకని మనం చేయాల్సి వస్తుంది. ఒకసారి మనకి 4-5 sums ఉంటే దాంట్లో ఒకటి ఈజీగా గెస్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి గెస్సింగ్ అంటే తక్కువ ఉంది మనకి, దట్స్ మనం మొత్తం చేసుకోవాల్సిన బెటర్. ఓకే, చేసుకోవాలి. నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ పెడతాను, ఒకసారి అవి కూడా చూసుకోండి. ఓకేనా, అవి కూడా నేను ఒకసారి పెట్టాను, ఒక వీడియో పెట్టాను, చెక్ చేయండి అమ్మా. ఓకేనా, అండ్ ఓకే, ఓన్లీ నేను 3 questions, ఇంకా మిగతా 3 ఉన్నాయి. ఓకేనా, ఇవే కాదు ఇంకా 3 ఉన్నాయమ్మా. ఓకే, అవి కూడా ఇంపార్టెంటే, అవి దాని ఆన్సర్స్ నేను పెడతాను. ఓకేనా, Okay, all the best. And we daily choose you will get good success. And we live show 9 to 10 was choose and doubts and comment. Okay, and share your friends. Okay, all the best. Only 30 days are there. Please. Okay, మీరు ఒక టైం టేబుల్ రాసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీకు 75 రావాలని వాళ్ళు చేస్తారంటే 2 మార్క్స్లో ఎక్కడెక్కడ పోకుండా జాగ్రత్తగా పెట్టండి. ఓకేనా, 2 మార్క్స్ కూడా నేను నెక్స్ట్ ఒక డైలీ ఒక 2 మార్క్స్ గురించి ఒక పెడతాను ఒక వీడియో. ఓకేనా, అది ఫాలో అయిపోండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.